జింగిలాల జింగిలాల జింగిలాలో జింగిలాల జింగిలాల జింగిలాల. ఎలా ఉంది పాట? ఎలా ఉంది ఇప్పుడు నేను పాడిన పాట? బాగుందా? ఎట్లున్నా పాడతా? హేయ్ మామాస్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు తెల్లారిందోయ్. ఎలా ఉన్నారు అందరూ? చక్కగా ఫ్రైడే వచ్చేసింది అందరికీ కూడా. కార్తీక మాసం పోయింది. నిన్న మొన్నటి వరకు 150 రూపాయలు ఉన్నటువంటి చికెన్ ధర ఏకంగా 240 రూపాయలకు పెరిగిపోయింది. ఇన్ని రోజులు నియమబద్ధంగా ఉన్నట్టు అసలు మార్కెట్లో మార్నింగ్ కోడిగుడ్లు తెచ్చుకుందామంటే లేవండి. పాపం కార్తీక మాసం అని చెప్పేసి అందరు కూడా ఉపవాసాలు అవి ఇవి అన్నీ చేశారు. ఈయన సైలెంట్గానే ఉంటాడు, ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు అనమాట. ఏమండి వచ్చేటప్పుడు చికెన్ తేండి. హేయ్ చికెన్ కదా, ఓ మై గాడ్, ఐ అసలు ఇన్ని రోజులు నువ్వు తినలే మమ్మల్ని తినలేనిలే కదనే. వరుసగా 3 డేస్ సంపడు సంపరిగా ఏదైనా దూరమైతేనే తెలుస్తుందండి రుచి అభిరుచి. రోజు చికెన్ తిన్నారనుకో నాలాగా పెద్దగా టేస్టే ఉండదు. నెల రోజులు గ్యాప్ ఇచ్చారనుకోండి అప్పా. సో అదనమాట ఇక తెల్లారిందోయ్ మామ కార్యక్రమంలో లైవ్ షో డిసెంబర్ 15 శుక్రవారం సమయం 7:40 ఏమో అవుతున్నట్టుంది. క్షమించండి ఒక 4-5 నిమిషాలు ఒక వేడి కాఫీ తాగాను, ఎందుకంటే బాగా చలిగా ఉంది, బాగా చలిగా ఉంది. ఏం లేదు అక్కడ. సో లావణ్య త్రిపాఠి గారికి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అదృష్టం అంటే ఆమెది. అండ్ అలాగే చక్రి గారి పుట్టినరోజు కూడా ఈరోజు. చక్రి గారు మన మధ్య లేకున్నా అనయ్య మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో ఇంకా ఈరోజు చాలా అంటే చాలా విశేషాలు ఉన్నాయి, చాలా అప్డేట్స్ తీసుకురావడం జరిగింది. అండ్ అలాగే మీరు కోరుకున్నటువంటి పాటలు అండ్ లేటెస్ట్ సాంగ్స్ తోటి ఈరోజు మిమ్మల్ని అలరించడానికి మామ అంగరంగ వైభవంగా తయారై వచ్చాడనమాట. అంగరంగ వైభవంగా అంటే ఏట్రా, అదేనా అంటే మంచిగా రెడీ అయ్యి బాల్ దూకొని పౌడర్ వేసుకొని మంచిగా కొబ్బరి నూనె పెట్టుకొని. ఓకే అండ్ ఇంకెవరు కొబ్బరి నూనె పెట్టుకొని అడిగి ఉన్నట్టున్నారు మాట్లాడే. హలో 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 సార్ నమస్తే. నమస్తే అండి. హాయ్ గుడ్ ఈవినింగ్ సార్. ఎవరు సార్ మాట్లాడేది? ప్రసాద్ మాట్లాడతాను సార్, వైజాగ్ వెంకటేశ్వర మెట్ట 3 రూపాయలు కిరాణా కొట్టు సార్. ఓహో ప్రసాద్ గారు బాగున్నానండి. ప్రసాద్ గారు కిరాణా షాప్ తీసారా? తీసాను సార్ షాప్. నేను ఈరోజు మీ కిరాణం షాప్లో ఏమి ఎక్కువ అమ్ముడు పోయాయో నేను చెప్ప చెప్పనా? ఈ మసాలాలు బాగానే పోయాయా? ఈరోజు మీ కిరాణం షాప్లో మసాలాలు ఎక్కువ అమ్మారా? అమ్మో అయితే రేపు నుంచి చంపుతారనమాట. ఇక సండే గురించి చెప్పాలనా సార్? సండే శుక్రవారం వెళ్ళాయి అంటే 2 రోజులకి 3 రోజులకి గుడ్లు అట్లయితే ఈరోజు 2 అట్లమ్మాము. ఓకే గుడ్లు ఎన్ని అమ్మారు సార్? 2 అట్లమ్మాము సార్. 2 ట్రేలు. 2 ట్రేలు అమ్మారా? అవును సార్. ఒకరే 2 తీసుకెళ్లారా సార్? కస్టమర్ సార్, ఒక 2 వేసి 3 వేసి అలాగే తీసుకెళ్తారు సార్. అవునా? అది సార్. ఓకే చాలా అంటే చాలా మంచి, అంటే మంచిగానే నడుస్తుంది. గుడ్డు రేట్ తక్కువ ఉంది ఇప్పుడు, కస్టమర్స్ అయితే గుడ్డు రేట్ ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు ఒక గుడ్డు ఎంత ఉంది సార్? 7 రూపీస్ సార్. 7 రూపీస్? వాయబో బానే ఉందండి. 7 రూపీస్ ఒక్క కోడిగుడ్డు. మనము
మనము బిజినెస్ చేయాలంటే ఇద్దరం కలిసి చేయండి సార్, వచ్చింది సార్ మా సీట్ మీకు ఇస్తాం, హ్యాపీ మీకు వచ్చిండ్రు, మేము సామాన్ మీకు తెచ్చి పెడతాం, హ్యాపీ వచ్చిన మీరే అమ్ముతారు. కాదు కాదు, మనం ఈ గుడ్లతోటి బిజినెస్ చేయాలండి. చేద్దాం సార్, చేద్దాం, రండి సార్, వైజాగ్ వచ్చింది, మీకేం పద, మేమున్నాం మామా, మేమున్నాం. ఓకే, నాకేం లేదండి, ఇప్పుడు వైజాగ్ వస్తే చెప్పండి. యా, వైజాగ్ వస్తే ఏం చేయాలో చెప్తాను. ఇగో ఇప్పుడే యాదగిరి వచ్చిండు ఒక ఆయన, యాదగిరి అని చాలా మంచి ఆయన, చాలా పెద్ద ఆయన, చాలా మంచి ఆయన. ఆయన చాలా రోజులైంది మనతో మాట్లాడక, మాట్లాడదామా మరి యాదగిరితో? మాట్లాడండి సార్ తో, మాట్లాడినా సార్ ప్రసాద్ సార్, మా సారే సార్ పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు ఇంకా. మీరు పెళ్ళై పిల్లలు ఉన్నోళ్ళు వాళ్ళు, మన ఇద్దరం ఒకటేనండి ప్రసాద్ గారు. మీరు గుడ్లు అమ్ముతూ ఉండాలి, నేను గుడ్లు తింటూ ఉండాలి, అంతే. వీఆర్ వెరీ గుడ్లు అండి. ఓకే, సిగ్గుపడుతున్నారు ప్రసాద్ గారు. ఓకే యాదగిరి గారు, నమస్కారం. మావ ఎట్లా ఉన్నారు మావగారు మీరు? చాలా బాగున్నా. చాలా బాగున్నారా? హైదరాబాద్ లో 13 నడుస్తుంది. ఏంటిది 13? అదే హైదరాబాద్ లో 13 నడుస్తుంది అంటే నీకు తెలియదా ఏందో? సార్ నాకేమరకయ్యింది, 13 డిగ్రీల సెల్సియసే మొత్తం పడిపోయింది, మొత్తం చల్లగా మా చెంపలన్నీ చల్లగా అయిపోయినాయి, కాళ్ళు చేతులని మఫ్లర్లు పెట్టుకొని తిరుగుతున్నాం మేము. ఏమున్నది, మీరు మంచిగా మీరు 4-5 మట్టలో అవి ఇవో తీసుకొని వచ్చేసి ఇంత అంటు పెట్టి పక్కన కూర్చుంటారు కదనే. ఆ రోజులు పోయినాయి, ఎవరు కాగుతుంది సార్ మంట? అవునా, నాకు ఒక్కరితో మంట కాగాలని ఉంది, ఎట్లా? రండి మరి, అన్ని కమ్మలను తయారు చేస్తా. అలా ఇద్దరమే ఎదురుగా ఎదురుగా కూర్చొని మంట కాగుతూ ఆ మంటల్లో వాళ్ళ ముఖాన్ని చూస్తూ మంట కాగాలని ఉంది. ఎవరైనా నచ్చిన కడిపోయి కాగండి మరి, అట్లయితే కాగమంటావా? ఓకే, నీకు లావణ్య త్రిపాఠి తెలుసా? ఏంటండి? నీకు లావణ్య త్రిపాఠి తెలుసా అంటున్నా? నాకు తెలియదు. తెలీదా? ఏ ఏ ప్రసాద్ గారు మీకు తెలుసా? లావణ్య గారి పేరు విన్నారు సార్, హ్యాపీ బర్త్డే సార్. అదే లావణ్య త్రిపాఠి ఎవరో తెలుసా అంటున్నా? తెలీదు సార్, మాకు తెలీదు. మావలే అండి, నా ఫ్రెండ్. షోకు వస్తారు లావణ్య త్రిపాఠి గారు. ఏ యాదగిరి ఎన్ని గంటలకు వస్తుంది మేడం? అవునా, లావణ్య త్రిపాఠి గారు మరి 11:30 నుంచి 12:30 వరకు వస్తారే ఇప్పుడు రాత్రి? ఏందన్నవే, 11:30 నుంచి 12 వరకు పడుకుంటారా మరి అప్పటికి మీరు? ఓకే ఓకే, మెల్లగా మెల్లగా, నువ్వు 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 షాప్లో నువ్వు అమ్ముతూనే ఉండు, నేను అంతలోపు గీళ్ళు ఎవరో వచ్చి నువ్వు వీళ్ళతో మాట్లాడదాం. హలో చెప్పండి సార్. మీతో ఇంకెవరు వచ్చిండ్రు మాట్లాడదాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మామా, బాగున్నారా? నేను బాగున్నాను మామా. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. మీ ఇప్పుడు మీరు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరు? స్వాతియా? లేదండి. మీ పేరు సార్? హలో, హలో సురేష్ గారా? సురేష్, అవునండి.
ఓకే సురేష్ గారు, మీరు ఏదో స్వాతి అని పెట్టుకున్నారు అమ్మాయి పేరు? ఓకే, అంటే ఎవరు లేరు సురేష్ అనే వాళ్ళు, మన స్వాతి అని లేదు, అట్లా మీరు పేరులో పెట్టేసుకున్నారు బాగుందని. లేదు అలాగే నేనే పెట్టలేదు, వాడే పెట్టి తర్వాత తెలుసు. ఓకే ఓకే, ఇప్పుడు ఈరోజు మనం తీసుకున్న క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణలో చాలా మంది బస్సు ఎక్కుతూ ఉన్నారు కదా, అయితే ఒక బస్సు ఉందండి కానీ ఆ బస్సు ఎవరు ఎక్కట్లేదు. కొలంబస్ కాదే, ఏం నవ్వుతున్నారండి జనాలు, ఇదే ఈ నవ్వే తగ్గించుకుంటాం వచ్చి. బస్సే ఇది నడిచేది, అది కూడా ఒక బస్సే కానీ ఆ బస్సును ఎవరు ఎక్కట్లేదు. కొలంబస్ మాత్రం కాదు, నూటికి నూరు వంతులు అదే అనుకుంటున్నాను, నూటికి నూరు వంతులు అది మాత్రం కాదు అంటున్నాను. కొలంబస్ కొలంబస్ అయితే కాదు. యాదగిరి ఒక బస్సు ఉందే, ఆ బస్సులో ఎవరు ఎక్కట్లేదు, ఏం బస్సు అయి ఉంటుంది అది? సూపర్ డీలక్స్ సార్, అట్లా ఎక్కలేరని కాంప్లైంట్ వస్తుంది కదా. లేడీస్ గురించి కాదే, జెంట్స్ కూడా ఎక్కుతారు కదా. అయితే లేడీస్ అందరూ బస్ ఎక్కిర్రట, లేడీస్ అందరు బస్ ఎక్కినరు. ఇక బస్సు మొత్తం నిండిపోయింది, నిలబడడానికి కూడా ప్లేస్ లేదు, బస్సు కదిలింది. ఈ బస్సు కదిలిన 10 నిమిషాల తర్వాత లేడీస్ అందరు కూడా, డ్రైవర్ గారు ఆపండి, డ్రైవర్ గారు ఆపండి అంటే, ఏందమ్మా ఆపేది, ఇప్పటికి ఎంతమంది ఎక్కుతారమ్మా బస్సులో, 60 మందే ఎక్కాలి, 60 మందే ఎక్కాలి, అటువంటిది మీరు 120 మంది ఎక్కారమ్మా, నేను చాలా కష్టమవుతుంది నాకు అంటే, లేదు డ్రైవర్ గారు మీరు ఆపండి, మీరు ఆపండి, మీరు ఆపండి అని ఒకటే గొడవ. ఆయన ఆపలేదు, ఓ రెండు మూడు కిలోమీటర్ల తర్వాతకి వెళ్ళి ఆపిండి అనమాట. ఆపి ఏందమ్మా మీరు వెళ్ళి ఆపండి ఆపండి అని అందరు అరుస్తున్నారు. ఎందుకు అరుస్తున్నారంటే కండక్టర్ ఎక్కలేదు సార్ అన్న, కండక్టర్ కార్లు కలిపిరు బావ. ఇక ఈ నిజామాబాద్ పోయే దగ్గర ఒక దగ్గర ఒక హోటల్ దగ్గర ఆపిండట బస్సు. ఆపి ఎవరన్నా ఛాయ్ తాగేటోళ్ళు ఉంటే ఛాయ్ తాగురమ్మా, ఛాయ్ టిఫిన్ గిట్ల ఏమైనా చేసేది ఉంటే దిగురు రీడా, మళ్ళీ బస్సు నేను మధ్య మధ్యలో ఎక్కడ ఆప, మళ్ళీ నిజామాబాద్ దగ్గరనే ఆపుతా నేను, మీరు అక్కడే దిగాలి అనగానే, అయ్యో ఛాయ్ తాగుదామా మరి ఎట్లా ఏంది అని చెప్పేసి అందరు ఛాయ్ కోసం దిగిరట లేడీస్. దిగిన తర్వాత సరే 10 నిమిషాల తర్వాత అందరు మళ్ళీ ఎక్కినరు, ఈయన కూడా ఎక్కినరు. ఎక్కిన తర్వాత బస్సు స్టార్ట్ అవుతలేదు, అరే ఏమైంది బస్సు స్టార్ట్ అవుతలేదు, అని చెప్పేసి ఈ ప్రయాణికుల మధ్య కలవరం శురువైంది. డ్రైవర్ని అడుగుతున్నారు, ఏమి డ్రైవరు ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుంది, 10 నిమిషాలు అయింది బస్సు కదలతలేదు, ఏం లేదు, ఏమైంది అంటే, ఏం లేదండి ఇక్కడ పక్కన గేర్ రాడ్ ఉండే, ఈ గేర్ రాడ్ కనబడతలేదు, ఏది ఎక్కడ పోయిందో ఏందో గేర్ రాడు, అదే చూస్తున్నా గేర్ రాడ్ ఉంటేనే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు అనమాట. ఆన్లైన్ నుంచి వెళ్ళి కొంచెం వయసు ఆమె, అంటే 40-45 సంవత్సరాలు ఆమె, ఆ గేర్ రాడ్ పట్టుకొని వచ్చిందనమాట. డ్రైవర్ గారు ఇదేనా గేర్ రాడు, ఇదేనమ్మా, ఏమైందమ్మా తీశారు గేర్ రాడ్ తీశారు ఎందుకు అంటే, ఆమె అంటుంది మీరు హైదరాబాద్ నుండి మొదలు పెట్టినరు ఆ గేర్ రాడ్ బీకడానికి, అటు బీక్తున్నారు ఇటు బీక్తున్నారు అటు బీక్తున్నారు ఇటు బీక్తున్నారు అయినా రాలే, మీరందరు ఛాయ తాగి వచ్చేంతలోపు నేను ఒక్క బీకుడు బీకినా మొత్తం గేర్ వచ్చేసి, ఇంకా గేర్ బీకడానికి ఇంత కష్టపడతారు బిడ్డ అన్నదండి. బస్ అంతా ఆగం ఆగం అట్లా జరుగుతుంది. రెండు జోకులు పలదిస్తే అంతేనా, మనకంట నీకు హాయ్ చెప్పు అంటుండు. ఓకే, బిగ్ 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 హాయ్. అండ్ అలాగే సురేష్ గారు, మీ అమ్మగారు ఎలా ఉన్నారండి? అమ్మగారు మీతో మాట్లాడుతూ అంటారు, మాట్లాడొద్దు అంటున్నారా? ఏకండి బాగున్నారా? నమస్తే అమ్మా, బాగున్నాను. మీరు ఎలాగున్నారు? అవునమ్మా, చానాలకి చాలా రోజుల తర్వాత కాల్ చేశాడు ఆయన, చాలా రోజుల తర్వాత కాల్ చేశారు సురేష్ గారు నాకు.
మరి పూజలు గట్రా చేస్తున్నారా అమ్మా? పూజలు గట్రా చేస్తున్నారా? పూజలు అంటే కార్తీక మాసమే పూజలు. కార్తీక మాసం అయిపోయింది కదా మరి. మాసం కదా, నాకు కన్ను ఆపరేషన్ అయ్యింది. అయ్యయ్యో, కన్ను ఆపరేషన్ అయిందా? ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత అంటే కార్తీకం అయిపోయిన తర్వాత అయ్యిందిలే. ఓకే, ఇప్పుడు మంచిగా కనిపిస్తుందమ్మా? ఈ మార్గశిరం కదా. అవును, మార్గశిరం ఇది. మార్గశిర మాసం, కార్తీక మాసం అయిన తర్వాత ఆపరేషన్ అయ్యింది. ఓకే, మార్గశిర లక్ష్వారాలే చేస్తాం పూజలు. అవును, ఇప్పుడు ఎడమ కనుక అయిందా ఆపరేషన్? కుడి కనుక అయిందా? కుడి కనుక. కుడి కనుక మంచి కనబడుతుందామా ఇప్పుడు? బాగుంది, బాగుంది. వెరీ నైస్. మా ఆయన గారికి అతనికి అయ్యింది. మీ ఆయన గారికి అతనికి అయిందా? ఆయనకి ఏ కనుక అయిందమ్మా? ఒక 20 రోజులు అయిన తర్వాత అతనికి ఈ మధ్యన అయ్యింది. వారం రోజులు, 10 రోజులు అయ్యింది. ఆయనకి ఏ కనుక అయింది? అతనికి కన్ను కనబడకే. అదే, ఏ ఏ కనుక అయింది అంటున్నా? కుడుకన్ను. కుడుకన్ను ఆయన కుడి కనుక. ఏంది, మీరిద్దరు ఎప్పుడన్నా గొడవ పడ్డారా? ఏమన్నా గొడవ పడ్డారా అమ్మా ఇద్దరు ఎప్పుడన్నా? ఓ అమ్మగారు, మీరు మీ ఆయన ఎప్పుడన్నా గొడవ పడ్డారా? మరి ఇద్దరికి ఒకేసారి కన్నుకు ఆపరేషన్ ఎలా అయింది? అతనికి అయిందా? నాకు ముందు అయితే బాబేనే ఇద్దరికి చూడొద్దా? నాకు ఒక 20 రోజులు అయ్యింది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, చాలా సంతోషం అమ్మా. 20 రోజులు అయిన తర్వాత అతనికి ఈ మధ్యన అయ్యింది, 10 రోజులు అయింది. అవునవును, చాలా సంతోషం. ఇప్పుడు అన్ని కనబడుతున్నాయి కదా చక్కగా? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. ఈ మధ్య అందరికి కొంచెం ఈ మసక మసక కనబడడం అది ఇది అన్ని ఇట్లనే జరుగుతున్నాయమ్మా. ఎక్కడున్నా ఎక్కడైనా కూడా నాకు కూడా కొంచెం ఈ మధ్య కొంచెం మసక మసకనే కనబడుతున్నాయమ్మా. రాత్రిపూట ఇక లైట్లు బంద్ చేసిన తర్వాత ఏం కనబడతలేదు మా అది నాకు అర్థమవుతలేదు. రాత్రి రాత్రిపూట లైట్లు బంద్ చేసిన తర్వాత ఏం కనబడతలేదు అంటున్నా. రాత్రిపూట పర్వాలే, ఇప్పుడు బాగుంది. తొలి కనబడేది కాదు. ఓకే, ఇప్పుడు బాగుంది. ఓకే, చాలా సంతోషం అమ్మా. రైట్ సురేష్ బాబు, నమస్తే అమ్మా. నేను బాగున్నాను అమ్మా, మీరు కూడా బాగుండాలని తలుస్తున్నాను. సో చక్కగా ఇద్దరు ఎంత బాగా మాట్లాడారు. అమ్మగారు మాత్రం కొంచెం సీరియస్గా, నేను చెప్పింది క్యాష్ చేయలేదు ఆమె. ఏమయ్యా ప్రసాద్, చాలా బాగా మాట్లాడానా ప్రసాద్? చాలా బాగా అడిగారు సార్. మీ అభిమానాలు సార్ మాకు ఉండాలి. ఇలాగే లైఫ్ లాంగ్ ఇలాగ ఉంటే, మీరు మేము ఆనందంగా ఉంటే మాకు అదే కోరిక. తప్పకుండా ప్రసాద్ గారు, మీ అభిమానం మాకుండాలి, మా అభిమానం మీకుండాలి. మన కాలర్స్ కూడా చాలా శ్రద్ధగా మాట్లాడుతాండి. ఒక వచ్చిన లైఫ్ లో చాలా ఆనందంగా మాట్లాడుతాండ్రు సార్. అవునండి, డెఫినెట్ గా ఈ కార్యక్రమం ఉన్నదే అలానే. నాకు మీతో మాట్లాడుతుంటే యా, నేను మీతో మాట్లాడుతుంటే నాకు అరకిలో చక్కెర బుక్కినట్టు అనిపిస్తుంది. నాకు నాకు ఒక పిడికేడు షుగర్ కావాలండి, పిడికేడు చక్కెర కావాలి. మీరు ఆ చక్కెర తోటి ఆ చక్కెర తోటి ఏం చేస్తారని మాత్రం నన్ను అడగొద్దు మీరు. చెప్పాలా? చెప్పండి. టీలో వేసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రసాద్ గారు, సూపర్. నేనేం చేస్తానో కూడా ఆయన చెప్తున్నాడు. ఒక్కొక్కసారి మన ఆలోచనలు, మన మాటలు, మన మన కోరికలు ఏమో అర్థం కాదు. ఆ షాప్లోకి వెళ్ళేసి కుడి చేతి కొంచెం ఇట్లా, అమ్మా
అచ్చ బాబు ఇంత ప్రేమ నేను అంటే చేస్తా అలా చెప్పేసి అలా ఊహించుకొని ఈ చేతులు ఇలా ఈ తలకి ఇలా అంటే టక్ 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 అంటున్నాయి అన్నమాట. అంటే ఎంత ప్రేమ అంటే అలా ఒక దోషుడు చక్కెర తీసుకెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళేసి ఎదురుగా నిలబడి ఎడమ కళ్ళల్లోకి మాత్రమే చూస్తూ ఈ చక్కెర ఎందుకు తీసుకొచ్చానో తెలుసా అనగానే ఎందుకు అంటది. ఎందుకంటే ఎస్ ప్రభాస్ ఆంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో రమేష్ బాబు ఫ్రమ్ హైదరాబాద్ సరూర్ నగర్ హుడా కాంప్లెక్స్ హాయ్ అని చెప్పేసి పెట్టేశారు. ఏం రమేష్ బాబు గారు హాయ్ అని పెట్టేశారండి. కాల్ చేయండి సార్, మాట్లాడదాం అసలు యాక్చువల్గా. సో ఎవరూ కూడా ఎక్కలేనటువంటి బస్సు, ఎస్పెషల్గా తెలంగాణ వాళ్ళు మాత్రం ఆ బస్సు ఎక్కలేరు. మగవాళ్ళు ఎక్కలేరు, ఎక్కలేరు, లేడీస్ కూడా ఎక్కలేరు అనమాట. నో డౌట్ ఎట్ ఆల్ ఇందులో. అండ్ అలాగే గ్యాప్ రాలే తీసుకున్నా. యా, ఎందుకంటే కాఫీలో లాస్ట్ సిప్ ఉంటే దాన్ని ఎందుకు ఖరాబ్ చేయాలి, తాగేసిన. ఏంటో బావ షో వేసేటప్పుడు ఏమేమో చేస్తున్నావు ఇవాళ. మీరు ఖాళీ నడకన తిరుమల తిరుపతికి వెళ్తాను మొక్కున్నారా ఎప్పుడైనా? మిమ్మల్ని అడిగేది. అటువంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయలేదు. ఏమో ఫ్యూచర్లో చెప్పలేం. ఒకవేళ మీకోసం ఎక్కాల్సి వస్తే ఎక్కేస్తామావా అనుకుంటున్నారా? నా కోసం ఎక్కాల్సిన అవసరం లేదు. దీపికా పదుకొనే, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తిరుమల చేరుకున్నారు. ఈ మేరకు ఆమె అలిపిరి కాలిబాట మార్గం ద్వారా సామాన్య భక్తులతో పాటు తిరుమల కొండకు చేరారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం VIP బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆమె వెంట సిబ్బంది కూడా ఉన్నారు. దీపికా పదుకొనే ప్రస్తుతం ప్రభాస్తో కల్కి సినిమాలో పనిచేస్తున్నారన్నమాట. నాకు తెలిసిన అయిపోవు కదా. దీపికా పదుకొనే అడుగులు అడిగేస్తూ, మేడం మధ్యలో మీకు ఏమైనా కావాలా? యు వాంట్ వాటర్ మే? అని అక్కడ వాళ్ళు చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా మనోళ్ళు ఉన్న తర్వాత ఆమెతో మనకేం. కానీ ఒక కోరిక, మనకు నచ్చిన వాళ్ళను ఎత్తుకొని అట్లీస్ట్ ఒక 100 మెట్లెక్కిన 101 మెట్లెక్కిన చాలు అని చెప్పేసి మొన్న ఎవరో చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అంత సాహసం చేయాలి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ అయ్యా మహేష్. డాక్టర్ చెప్పండి. ఏం లేదు డాక్టర్, ఒకసారి నాకు ట్రెడ్మిల్ టెస్ట్, ECG, బ్లడ్ టెస్ట్, కంప్లీట్గా నా బాడీ పిక్చర్ మొత్తం తీయాలి డాక్టర్. ఎందుకయ్యా? ఏం లేదు డాక్టర్, నాకు ఒక కోరిక ఉంది. ఓకే, రిపోర్ట్స్ ఆల్ రిపోర్ట్స్ ఆర్ నార్మల్ మహేష్. అవునా? ఇప్పుడు చెప్పండి డాక్టర్, నేను ఒక 60 కిలోలు పట్టుకొని మనం 100 మెట్లెక్కొచ్చా డాక్టర్? మీకున్నటువంటి పర్సనాలిటీకి చాలా ఈజీయే. అవునా డాక్టర్, థ్యాంక్ యూ. అటువంటి ప్రయత్నాలు మాత్రం ఎవరు చేయొద్దండి దయచేసి. డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా మీరు మీ భార్యను ఎత్తుకొని నేను అక్కడికి వెళ్తా అని చెప్పేసి మాత్రం మీరు అనకండి. ఎందుకంటే దీపిక పడుకునే పాపం ఆమె వెళ్ళింది, చక్కగా ఖాళీ నడకలో వెళ్ళింది, దర్శనం చేసుకుంది, చాలా సంతోషం. ఓకే, ఇక కొన్ని న్యూస్లోకి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు మధురానగర్లో మార్నింగ్ 4 o'clock ఏదో దొంగతనం జరిగిందట, అంటే మేము ఉండే ఏరియాలోనే. బట్ ఈరోజు కూడా ఆస్ట్రేలియాలోని సిడ్నీ శివార్లో 10,000 డోనట్స్తో ఉన్నటువంటి ఒక డెలివరీ వ్యాన్ని ఒక మహిళ దొంగిలించారట. పెట్రోల్ బంక్ నుంచి ఈ వ్యాన్ను ఆమె చోరీ చేశారు. బాధితులు ఫిర్యాదు చేసిన 7 రోజులకు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ వ్యాన్ను కనుగొన్నారు. అప్పటికే వ్యాన్లో డోనట్స్ పాడైపోయాయి. సదరు మహిళను పోలీసు అరెస్ట్ చేశారు.
నిందితురాలికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంలో కూడా మరో కేసు నమోదు చేశారు అంటున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తే కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. నువ్వు అనవసరంగా ఆ పెట్రోల్ బంక్లో ఉన్నటువంటి ఒక డోనట్స్ వ్యాన్ని నువ్వు ఎందుకు తీసుకుపోయినావు తల్లి? పోనీ మహా అంటే ఎన్ని తింటావు డోనట్స్? డోనట్స్ తింటావు కావచ్చు అంతే. సరే పోనీ అక్కడ ఉన్నటువంటి అనాథాశ్రమాలకో వాళ్ళకో వీళ్ళకో రోడ్డు మీద ఉన్న వాళ్ళకో మీ కడుపు ఉన్న నింపారా? అది లేదు. పోనీ మీ బంధువులకు వాళ్ళకు వీళ్ళకి ఏమైనా డోనట్స్ ఫ్రీగా ఇచ్చారా? లేదు. ఒక డోనట్ వచ్చేసి $2 ఉందనుకోండి, $1కే నేను చాలా ప్యూర్ డోనట్ ఇస్తా అని చెప్పేసి మీరు ఏమైనా నమ్ముకున్నారా? అదే లేదు. నువ్వు వ్యాన్ దొంగతనం చేసినావు, 7 రోజుల తర్వాత వ్యాన్ ఓ దగ్గర దొరికింది, అది డోనట్స్ అన్నీ కూడా పాడైపోయినాయి. తప్పు కదా, ఎంతోమంది తినేవాళ్ళు కదా. ఇప్పుడు ఏమైంది, నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, నువ్వు దొంగతనం కేసులో ఇరుక్కున్నావు, అటు డోనట్స్ వర్కౌట్ కాలేదు, ఇటు అరెస్టు అయినావు, రెంట్కి చెడ్డ రేవడిలా మారిపోయావు. దొంగతనం చేస్తే ఇట్లా చేయొద్దు. అర్థమైపోయిందా? ఎందుకంటే ఇలా చేస్తే చాలా ఇబ్బంది అవుద్ది. ఎవరు కూడా ఎక్కలేనటువంటి ఆ బస్సు ఏంటో సరదాగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇటువంటి దొంగతనాలు చేస్తే జిందగీ మొత్తం సఫర్ కావాల్సిందేనండి. వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఇలాంటి పాటలు వింటూ ఉంటే ఆహా, అలనాటి అనుమత్యాల లాంటి ఆ పాత మధురాలు ఎంత అందంగా ఉంటాయండి అని చెప్పేసి మీరు అనుకుంటారు కదా. ఆ పాటలో ఉన్నటువంటి మీనింగ్స్ ఒక్కొక్కసారి అయితే ఎన్ని నిద్రలేని రాత్రులు గడిచాను ఆ పాటలకు అర్థాలు వెతుక్కోవడానికి. ఓ పెన్ను, ఓ పేపరు, ఒక డిక్షనరీ, ఒక పాట, ఒక పల్లవి, ఒక చరణం, ఒక పదం, ఒక వేదం, ఒక నాదం. ఏందో ఒక్కొక్కసారి ఏదో చెప్పాలనుకుంటా అని అయినా కూడా ఈ ముద్దు ముద్దు మాట్లాడి మీకు నచ్చుతాయండి, ఇంకేం కావాలి? ఓకే యా. సో బాపు గారు తెలుసు మీకు, సినీ దర్శకుడు బాబు ఈరోజే పుట్టడం జరిగిందనమాట. లావణ్య త్రిపాఠి అండ్ అలాగే సంగీత దర్శకుడు చక్రి మరణం కూడా ఈరోజే పాపం. ఈ ప్రపంచంలో లేడీస్ ఎవరికి భయపడతారో తెలుసా? నాన్నగారికి అస్సలు భయపడరు. నాన్న అంటే అసలు చాలా అది పోనానా నేను చేయను నాన్న, అరే అట్లా కాదు బిడ్డ, నువ్వు చదువుకోవాలంటే నేను చదువుకోను, నువ్వే చదువుకో. అమ్మ నో ప్రాబ్లం, ఊకో అమ్మానికి ఏం తెలియదు. ఓ 15 సంవత్సరాల తర్వాత ననాల కాదు, ఊరుకో మమ్మీ నీకు అసలు ఏం తెలియదు. ఓ 20 సంవత్సరాల తర్వాత అలా కాదమ్మా, అబ్బా మమ్మీ నీకు అసలు ఏం తెలియదు మమ్మీ. కరెక్ట్గా పెళ్ళిలో అట్లా కాదమ్మా ఇట్లా, అబ్బా మమ్మీ నీకు అసలు ఏం తెలియదే. 30 సంవత్సరాలు ఆవిడ డెలివరీకి వస్తుంది, అట్లా కాదు మమ్మీ నీకు అసలు ఏంది లేదు. 40 సంవత్సరాలు మమ్మీ నీకు అసలు ఏం తెలియదుండు, ఆమెకు పుట్టినటువంటి బిడ్డకు పెళ్ళి అవుద్ది. 50 సంవత్సరాలు అప్పుడు 50 సంవత్సరాలు అమ్మానికి ఏం తెలియదే. కరెక్ట్గా 50 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు వాళ్ళమ్మ, అది కాదు బిడ్డ నీకు తెలియదు, అవునమ్మా కరెక్టే నువ్వు చెప్పింది. అమ్మను అర్థం చేసుకోవడానికి 50 సంవత్సరాలు కావాలి.
మావని అర్థం చేసుకోవడానికి ఏమీ అవసరం లేదు. ఓకే యా, ఇప్పుడు దేని గురించి మనం మాట్లాడుతున్నాం అంటే భయం గురించి మనం మాట్లాడుతున్నాం. నేను ఎవరికీ భయపడనండి, జనరల్గా అయితే నేను ఎవరికి భయపడను. ఎస్ గౌరవం ఉంటుంది కానీ భయం అన్నది నాకు అసలు మన ఒంట్లోనే లేదు అది అని అనుకుంటాను. కానీ బల్లి కనబడుతుంది బల్లి, నాకే కాదు అందరికీ భయమే బల్లి అంటే. ఒక్కొక్కసారి ఏం చేస్తుంది కరుస్తుంది అది దాన్ని పోయి ముట్టుకుంటే అని చెప్పేసి దాని దగ్గర అంటే కొద్ది దూరంలోకి వెళ్ళగానే చి మనం దాన్ని ముట్టుకోవడమే. బొద్దింక కూడా అంతే, బొద్దింక ఎవరికన్నా కనబడదనగానే కనిపిస్తుంది. బొద్దింక చాలామంది భయపడరు కానీ ఇరిటేట్ అనమాట అది కనబడితే. ఒక ఆయనకు ఇలానే కోపం వచ్చింది, జపాన్లో బొద్దింకని చంపాలనుకున్నాడు. అయితే కుమామోట్లోని తన అపార్ట్మెంట్లో బొద్దింకని చంపేందుకు ఒక పెద్ద ఎత్తున క్రిమి సంహారిని చల్లాడనమాట. అది చల్లేటప్పుడు అది పేలుడు చోటు చేసుకుంది, దాంతో ఆ ఇల్లు మొత్తం అంటుకుందనమాట. సో చూసారా, చిన్నది చీపురు గడ్డతోటి కొట్టే కదా. చీపిరి గట్ట మడత పెట్టి కొడితే అయిపోతుంది కదా బొద్దింక, కదా దాని అమ్మ పోతుంది ఆడ. నువ్వు బొద్దింకను చంపడానికి క్రిమి సంహారక మందు తీసుకొని వచ్చి దాన్ని కొడితే ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ వేలే, గ్యాస్ వేలితే ఇల్లంతా గాలిపోయారా వారి ఏమీ రాను బాబు వేసింది అని. బొద్దింకను చంపడం ఎలాగో పాపులర్ యూట్యూబర్ మనతో సిద్ధంగా ఉన్నారు, అండ్ అలాగే ఈ మధ్యనే ఒక గోల్డ్ నెక్లెస్ కూడా కొన్నట్టు మనకు సమాచారం అందింది. ఆ నెక్లెస్ ఎక్కడ తీసుకున్నారు, ఏంటి అంత అందమైన నెక్లెస్ ఎక్కడ తీసుకున్నారు, అది గోల్డా లేకుంటే ఇమిటేషన్ డైమండా, దాని గురించి కూడా మనం తెలుసుకునే మాట్లాడేద్దాం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే మామా, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ మామా. కన్ఫ్యూజ్లో గుడ్ మార్నింగ్, మీరు గుడ్ మార్నింగ్ చెప్పినా నేను గుడ్ ఈవినింగ్ చెప్పాను మామా, కరెక్ట్గా, నేను కన్ఫ్యూజన్ లేదు. సుధా గారు, మీరు బొద్దింకను ఎలా చంపుతారండి? బొద్దింకనా, ఒక చీపురు కట్ట పట్టుకొని దాని వెంట పడి 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 చంపుతాను, లేకపోతే స్ప్రేలు ఉన్నాయి కదా మామా, బ్లాక్ స్ప్రేలు, ఆ బ్లాక్ స్ప్రేవో రెడ్ స్ప్రేవో ఏదో ఒకటి చేసేస్తాను. నాకు బొద్దింకలు అంటే చాలా చిరాకు, కానీ ఎక్కువ అవే తిరుగుతున్నాయి ఇంట్లో. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చిందండి ఏదో, అది ఒక ఇంజెక్షన్ లా ఉంటుంది, లైక్ మనము ఆ డోర్స్ మీద ఎక్కడెక్కడ ఉంటాయి దాన్ని చిన్న చిన్న డాట్స్ లాగా పెడితే చాలు అనమాట, అది పోతుంది చక్కగా, బొద్దింక వస్తుంది, తింటుంది, వెళ్ళి మిగతా వాటిని కూడా చంపేస్తున్నాడు, టీవీలో యాడ్ ఇస్తున్నాడు అది. అవును మామా, చూసాను చూసాను. చూసారా? చూసాను, చూస్తున్నాను, కానీ ఇప్పుడు అది ఆ ముద్ద అలాగా ఎందులోనైనా కలిసిపోతాయేమో అనే భయం వేస్తుంది అది ఆ ట్యూబ్లో. ముద్ద ఏ అన్నంలోకి ఏ కూరలోకి వెళ్తే అదొక మరీ చికాకుగా ఉంటుందేమో. ఇప్పుడు గట్టు మీద ఎక్కువ ఉంటున్నాయి మామ, ఇప్పుడు వంట చేసే గట్టు మీద ఉంటుంది, అవన్నీ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చలికాలము వర్షాకాలం ఇవన్నీ కూడా మనం ఉండదు. ఈ గోల్డ్ ఎక్కడ తీసుకున్నారు, ఏంటి అట్లా పెట్టారు మీరు మీ డిపిలో, స్కైప్ డిపిలో? అది బంగారమే మామా, రోల్డ్ గోల్డ్ కాదు మామా. అవునా? 2.5 తులాలు మామా. 2.5 తులాలు? 2.5 తులాలంటే 60,000, 60,000 ఇదొక 30,000, 60, 120, ఇదొక 30,000 అంటే 120,000 అనమాట, అంతేనా? 100,000 పైన అయిపోయింది మామ, 60,000 దాకా అయిపోయింది. 60,000 డైమండ్స్ ఇంకా నేను లెక్కలేదు, డైమండ్స్ తయారు చేయడానికి అవన్నీ నేను ఇంకా ఎక్సెప్ట్ చేశాను. అవునా? ఎక్కడ కొన్నారు? అది
నేనేమో గోల్డ్ కొనేసి ఇచ్చాను మామ, మాకు గోల్డ్ స్మిత్ ఉన్నారు, ఆయన చాలా బాగా మనం ఏది చెప్తే అట్లా చాలా చక్కగా చేస్తారు. నాకు ఎప్పటి నుండో ఒక 20 ఇయర్స్ నుంచి ఆయన గోల్డ్ స్మిత్ అన్నమాట. నేను చిన్న పూసం ఎత్తుగా అయినా ఏదైనా ఆయన దగ్గర తయారు చేయించుకుంటాను. ఓకే, బాగుంది. మరి ఏంటి, చాలా రోజుల తర్వాత మీరు ఎలా ఉన్నారు, మీ పాప ఎలా ఉన్నారు, మీ అల్లుడు ఎలా ఉన్నారు? మా అల్లుడికి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది మామ, బ్యాంక్. ఓహో, అంటే ఇక్కడ సబ్ మేనేజర్ గా ఉండేవారు, ఇప్పుడు బ్రాంచ్ మేనేజర్ హెడ్ ఇచ్చారు మామ. అంటే ప్రమోషన్ వచ్చింది? ఆ ప్రమోషన్ వచ్చింది. నందిగామ విజయవాడ దగ్గర నందిగామ ఉంది కదా, అక్కడ బ్రాంచ్ కి వేశారు. పాప అల్లుడు ఒక 2 మంత్స్ 3 మంత్స్ అయింది అక్కడే సెటిల్ అయ్యారు వెళ్ళి. జాబ్ మరి అక్కడ పర్పస్ కదా. పాపకేమో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. మంత్లీ వీక్లీ మంత్లీ ఒక వీక్ మాత్రం, ఫస్ట్ వీక్ మాత్రం వచ్చి ఇక్కడ వర్క్ చేయాలి, అలా ఎలాగో మేనేజ్ చేసుకుంటుంది ఆఫీస్. అంటే మీ అమ్మాయి పెళ్లి చేసుకోవడం వల్లనే ఆయనకు బ్రాంచ్ మేనేజర్గా వచ్చేసింది, ప్రమోషన్ వచ్చింది కదా? బ్రాంచ్ మేనేజర్ ఇల్లు తీసుకున్నారు మామ, ఇల్లు కూడా మంచి ఇల్లు తీసుకున్నారు. ఓకే, ఒక 60 లక్షలు 70 లక్షలు పెట్టి ఒక మంచి ఫ్లాట్ తీసుకున్నారు సార్. మంచి బాగుంది అదే ఫ్లాట్ కూడా, ఇక్కడ వైజాగ్ లో తీసుకున్నారు. చాలా మంది అంటూ ఉంటారు ఏమండి, నేను వచ్చినటువంటి ఆయనే అంటున్నారు మామ, తానే తిరిగి అంటున్నారు. ఏమన్నారు? అదే పిచ్చి అంటారు, మా అమ్మాయిని పిచ్చి అంటారు. పిచ్చిది వచ్చింది నాకు, ఈ పిచ్చిది వచ్చింది నాకు అదృష్టం కలిసి. అంటే ప్రేమగా పిచ్చి అని పిలుస్తున్నట్టున్నాడు. ప్రేమగా పిచ్చి అంటారు. ఓకే, ప్రేమ పిచ్చి అన్నమాట అది. అవును, చాలా మంది నాకు అన్ని కలిసి వచ్చాయి, అదృష్టం కలిసి వచ్చింది అంటారు. దాన్ని ఇంగ్లీష్లో మెంటల్ అంటారు. మెంటల్ తెలిసిపోయింది మామ, నాకు తెలీదు. ఒకరోజు కార్ లో నేను తను మాత్రమే వెళ్తున్నాం అన్నమాట, ఏదో బ్యాంక్ పని మీద, నాకు బ్యాంక్ పని అవసరమయ్యి ఎవరు లేరు, మరి మీరే తీసుకెళ్ళాలంటే సరే అనేసి ఇద్దరం కార్ లో వెళ్తున్నాము. అయితే పిచ్చి చెప్పు అన్నారు. ఇదేంటిది పిచ్చి చెప్పు అంటున్నారు అనేసి ఫోన్ మాట్లాడుతున్నారు, నాకు ఇచ్చారు అన్నమాట, పక్కనే ఉన్న నాకు ఇచ్చారు, ఫోన్ మాట్లాడుతుంది అత్తగారు అనేసి. అందులో దాంట్లో ఆ ఫోన్ లో కూడా అలాగే ఉంది, పిచ్చి అనే ఉంది. మీ అమ్మాయి పేరు పిచ్చి అనే పెట్టుకున్నాడా? అవును, ఏటి బాబు పిచ్చి అని పిచ్చి అని ఉందంటే అది ముద్దు పేరు అత్తగారు, రకరకాలుగా పిలుస్తాను పిచ్చి. ఈ సంవత్సరానికి పిచ్చి అట. ఓకే, సంవత్సరం మారుతుందట పేరట. అవునా? ఈ అంటే ఎట్లయినా ఎన్నిసార్లు అన్నా కూడా పెట్టుకోవచ్చు, అంటే అంత ప్రేమగా అలా ఉన్నారు కాబట్టి పిచ్చి అని పిలుచుకోవడంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మరి మీ 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 కూతురు ఆయన ఏమని పిలుస్తుందట? ఆయన లేదు, ఏమండి అనే పిలుస్తుంది, ప్రేమగా ఏమండి లేకపోతే పవన. ఇది 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 కావాలి, ఇది ఇట్లా అంటే బాగుంటుంది. అత్తగారి దగ్గర పేరు పెట్టి పిలిచింది అనుకోండి తోలుతీస్తుంది, అందుకే భయం అనమాట. ఎవరికైనా అంటే నా దగ్గర మాత్రమే పవన్ వచ్చారా సాయి అంటే వచ్చారమ్మా పవన్ ఇప్పుడే వచ్చారా అంటది. అలా కొంతమంది దగ్గర, వాళ్ళ అత్త దగ్గర, నా దగ్గర, వాళ్ళ దగ్గరే పేరు చెప్తుంది. వాళ్ళ మేనత్త, వాళ్ళు అసలు అత్త దగ్గర చెప్తే తోలుతీస్తుంది, నా కొడుకు పవన్ అని పిలుస్తావు, పేరు పెట్టి పిలుస్తావని. అవును, ఆయన ఏమున్నది పేరు పెట్టి పిలిస్తే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మహేష్ అన్నా అనుకో, మా బేబీ మా అమ్మ ముందు ఏ మహేష్ అని చెప్పేసి అన్నది అనుకో, మా అమ్మ ఏమంటది? లేదు, కొంతమందికి నచ్చదు మామ, కొంతమంది తల్లులకి అలా పిలిస్తే నచ్చదు. ఏంటి పేరు పెట్టి పిలుస్తావు ఏంటి అంటారు. అంటే పాతకాలం వాళ్ళు కొంతమంది, ఇప్పుడు ఆవిడ నా ఏజ్ ఆవిడే ఉంటారు, కానీ ఆవిడకి నచ్చదు అన్నమాట, పేరు పెట్టి పిలిస్తే ఆవిడకి నచ్చదు.
అయితే స్టార్టింగ్లో పెళ్ళైన ఒక 1 ఇయర్ తర్వాత ఏమండి బోన్ చిద్దరండి లేట్ అవుతుంది అంటారట. పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత హలో రా లేట్ అవుతుంది రా తొందరగా దిందిరా ఊకే లేట్గా వస్తున్నావు. పెళ్ళైన 5 సంవత్సరాల తర్వాత ఉండండి వండుతున్నా కదా అంత తొందర ఎందుకు. పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత ఆడ పెట్టినా తినిపో తినిపో డైనింగ్ టేబుల్ పెట్టినా తినిపో. పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత నేనైతే ఏం వండలేదు నువ్వేం వండుకో నువ్వే తిను. అదేంటి అలా అన్నావు అంటే ఆల్రెడీ నేను వండుకొని నేను తిన్నాను నువ్వు తినాలంటే నువ్వు తినేసే వండుకొని తిన్నా అంతే. కానీ ఇప్పటికి కూడా కొందరు భార్యలు ఉన్నారండి కలిపి కలిపి అలా తినబెడుతూ ఉంటారండి. అసలు మా ఇంటి పక్కన ఎందుకులేండి ఇప్పుడు మా ఇంటి పక్కన అనగానే నువ్వు ఏడ చూడబోయినావు నువ్వు నువ్వు ఎప్పుడు చూసినావు 24 గంటలు నీకు కిటికీల నుంచి చూసి అలవాటు గెలువో లేదా ఇవన్నీ. ఓకే జయ గారు వచ్చారు చాలా రోజుల తర్వాత. హలో జయ గారు. హలో బాగున్నారా? బాగున్నాను మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఫెంటాస్టిక్ అండి. చాలా రోజుల తర్వాత అయితే నా ఒక మాట అన్ని చెప్పారు కదా చివర్లో ఆవిడ కొంచెం మంచిదే. ఎందుకు మంచిదే అంటే తనని వండి అంటే తిని తినే వంట తిని తినేసింది కదా వండుకున్న తర్వాత. అవును అంటే నేను ఇంకా తినలేదు నువ్వే ఉండి నాకు కూడా పెట్టు అనలేదు ఇంకా ఒక్క ముక్క ఆల్రెడీ ఆమె తిన్నది ఆ గిన్నెలు ఆడ పెట్టింది. ఏమండి మీరు వండుకొని అన్నం తిన్న తర్వాత కాదు ఇదే కోసమే మరి కోసమే ఏర్పాంటే నాకు వండి పెట్టి నువ్వు వండుకొని తిను అనలేదు అంటున్నారు. అవునవునవును నాకు వండి పెట్టి మీరు తిని ఆ గిన్నెలన్నీ గడిగి పండుకోండి లైట్లు బంద్ చేసి అంటుంది. కాదు మనతో శకుంతల గారు ఉన్నారు. శకుంతల గారు హలో. శకుంతల గారు నమస్తే. శకుంతల గారు మరి అత్తాకోడల మధ్య రిలేషన్ ఎలా ఉంటే బాగుంటుందండి? తల్లి కూతురులా ఉండాలి కానీ అలాగ ఉండట్లేదు ఇప్పుడు. ఆమె ఆమె ఒపీనియన్ ఆమె చెప్పింది తల్లి కూతురులాగా, బట్ అలాంటి అత్త దొరికితే మాత్రం షీఈస్ వెరీ లక్కీ అండి. అవును అలాంటి అత్త దొరకడం అనేది చాలా అదృష్టం. బట్ ఎనివే చాలా బాగుంది సుధ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే మీ యూట్యూబ్ లింక్స్ అన్ని హారం బాగుందండి, హారం బాగుంది. మీరు యూట్యూబ్లో ఉండే ఆహారం కూడా బాగానే ఉంది. అవునండి అవునండి, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. యా సో జయ గారు ఎవరు కూడా ఎక్కలేనటువంటి బస్సు ఏంటో మీకు తెలుసా? ఎవరు ఎక్కలేనటువంటి బస్సా? మీరు నాతో మాట ఫినిష్ చేసేలోగా ఆలోచిస్తాను, ఇంకేమైనా అడుగుతారా? సరే నేను అంతలోపు నేను మేడంతో మాట్లాడుతూ ఉంటా. అంటే అదొక్కటే తెచ్చారా ఈరోజు? ఇది ఒకటే తీసుకొచ్చిన చాలండి, ఒకటి ఎందుకు చలికాలం. అయితే కొంచెం నా బాధ వినేస్తారా? చెప్పండి మీ బాధ. ఓకే థ్యాంక్ యూ. నేను ఒక చిన్న 4 లైన్లు పాట అంటే 4 చరణాలు కాదండి, కరెక్ట్ గానే వింటున్నారు మీరు, 4 లైన్లే రాసుకున్న పాడొచ్చా? అవునా పాడేసండి. ఏముంది ఇప్పుడు మీరు నాకు ఇష్టమైన పాట, మీరు ఎలాగో మన దగ్గర ఉంటాయో ఉండవో తెలీదు ఈ పాట అందుకనే. ఓకే అంటే ఇది ఆల్రెడీ సినిమాలో వచ్చినటువంటి పాట నేనా? అయితే ఇంకేంది మరి ఆలస్యం చేయకుండా మీరు ఇండియా లెవెల్లో హిట్ అయిందా హీరోయిన్? యా మీరు ఒక 4 లైన్లు వాడండి, దాని తర్వాత శకుంతల గారు కేవలం 4 గంటే 4 లైన్లే పాడతారు, సైన్ ఆఫ్ చేసేద్దాం షో. ఓకే నేను మాట్లాడి నిలబడతా పాట మీద. ఓకే నీవెంత దూరానన్నా నిలిచేవు గుండెలో, ఇక మన ప్రేమకే లేదేది సాటిలే తస్సదియా, కమ్మని మాటలే చెబుతావే నాలో ప్రేమకే నిధి నీవే, రానావెన్న
ఉంటాయి కదా గడేలా వస్తా పద నీవే. ఇదే సల్మాన్ ఖాన్ అమ్మాయితో అంటారండి భాగ్యశ్రీతో. ఓకే అదంతా బాగానే ఉంది. తసది అంటే మీనింగ్ ఏంటి? ఏమో గారు అక్కడ అలా కవి రాశారు. మరి మీనింగ్ లేకుండా ఎలా ఎలా? ఈరోజు మీరు బస్సు ఏదో అడిగారు, నేను మర్చిపోయాను, నేను వెళ్ళిపోతా సార్ నేను. ఆల్ రైట్ అండి జయ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి అసలు. యా బాగుంది. శంకుతుల గారు సార్ చెప్పండి అమ్మా, మీరు కూడా ఒక నాలుగు లైన్లు వాడేసేయండి అమ్మా, ఎక్కువ కాకుండా. అంటేనే వెరీ సింపుల్. ఇట్టా కూడా ఉందా? ఇట్టా కూడా అనుకుంటున్నారా ఏంటి ఈ మధ్య? ఓకే మీరేం పాట పాడుతున్నారు ఈరోజు? మణిమాణిక్యాలు తెచ్చాను ఒకటి. ఓకే పొరిగింటి మీనాక్షమ్మను చూశారా, వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా? మిమ్మల్నే పొరిగింటి మీనాక్షమ్మను చూశారా, వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా? పగలంతా ఇద్దరకు తగువులు ఎన్నున్నా, పగలంతా ఇద్దరకు తగవులు ఎన్నున్నా, చీకటి పడితే పక్కకు చేరి రాజీకొస్తారు, కోరిన చీరలు ఇస్తాడు. పొరిగింటి మీనాక్షమ్మను చూశారా, వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా? పొరిగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే, వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే. అండలు పొరిగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే, వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే. తప్పనిసరిగా ప్రతి సినిమాకు వెళతావు ముందే, తప్పనిసరిగా ప్రతి సినిమాకు వెళతావు ముందే, జీతం కాస్త సినిమాకైతే మిగిలేదే ముందే, చీరకు మిగిలేదే ముందే. పొరిగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే, వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే. థ్యాంక్ యూ. సూపర్. పొరిగింటి మీనాక్షమ్మ దగ్గరికి చూడమన్నారు, ఒక్కసారి వెళ్దాం మీనాక్షి వాళ్ళ ఇంటికి. హలో మీనాక్షి, ఇది చెయ్యాలన్న కుతూహలం, చెయ్యాలన్న అది సర్వనాశనం అయిపోతుంది ఒకసారి. నేను మెల్లగా ఆ పొరిగింటి అమ్మాయి పొరిగింటి మీనాక్షమ్మ దగ్గరికి వెళ్ళేసి మాటలు పెడదాం అనుకున్నా, నువ్వేనంగా హాయ్ ఎటువమ్మా? నువ్వు ఒక నిమిషం లైన్లో ఉండండి. ఇంతసేపు ఈమె పొరిగింటి మీనాక్షమ్మ దగ్గరికి చూడండి వాళ్ళు ఎట్లుంటున్నారు ఏంది అని అడిగింది. ఇప్పుడు మెల్లగా మీనాక్షమ్మ దగ్గర పోదాం. మీరు మీనాక్షి కదా? అవునండి, నాకు తెలుసు మిమ్మల్ని చూడగానే నేను మీనాక్షి అని చెప్పేసి నేను అనుకున్నాను. అలా ఎలా అనుకుంటారు మహేష్ గారు మీరు? అంటే చేపలాంటి కళ్ళు ఉన్నాయి కదా, మీనాక్షి కాకుండా ఇంకెవరు ఉంటారండి, మీరే కదా. థ్యాంక్ యూ మహేష్ గారు. టీ తాగుతారా? అయ్యో మీ చేత టీ ఇస్తా అంటే నేను ఇలా కాదంటాను. రండి మహేష్ గారు కూర్చోండి. వెళ్ళాను, కూర్చున్నాను. మీనాక్షి గారు నిజంగానే మీ కళ్ళలానే మీ ఛాయ్ కూడా చాలా బాగుందండి. ఏమండి అమృతం ఏమన్నా వేసారా టీలో? లేదండి మహేష్ గారు, నేను మామూలుగానే టీ పొడి వేసాను. అంటే మ్యామ్ ఈ టీ పొడి ఎక్కడ తెచ్చిస్తా, అంటే ఎక్కడ దొరుకుతుంది మీకు టీ పొడి? ఆ పక్క షాప్ ఉంది కదా? అవును పక్క షాప్ ఉంది, అక్కడ నుండి రైట్ సైడ్ వెళ్ళాలి. ఓకే రైట్ సైడు, అక్కడ నుంచి వెళ్ళి బస్ ఎక్కాలి. ఓకే బస్ ఎక్కాలి, అక్కడ నుంచి వెళ్ళి జేబీఎస్ బస్ ఎక్కాలి. ఓకే జేబీఎస్ ఎక్కాలి, అక్కడ నుండి డైరెక్టు
సామర్లకోట వెళ్ళాలి. ఓకే, సామర్లకోట, సామర్లకోటలో మా అమ్మగారు ఉంటారు, మా అమ్మగారు పంపించారు. ఇంత స్టోరీ అవసరమా అండి? మీనాక్షి గారు అదేదో టీ పొడి ఈయన్నే ఉందని చెప్పారు కదండి. అండ్ మీనాక్షి గారు, నేను ఒక మాట అడుగుతాను, మీరేమనుకోవద్దు. ఇందాక అంటున్నారన్నమాట, ఆ పక్కింటి మీనాక్షి చూడండి, అండ్ వాళ్ళ హస్బెండ్ చూడండి, వాళ్ళ దాంపత్యం మార్నింగ్ గొడవ పెట్టుకుంటారు, మళ్ళీ ఈవినింగ్ కలిసిపోతారు. మా ఇంట్లో కూడా గొడవలు అవుతున్నాయి, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు, రాత్రి 12, 1, 2, 3, 4, 5, 6, 7 ఉదయం 6 గంటల వరకు కూడా అయితేనే ఉన్నాయి మేడం. అంటే ఏంటి మేడం మీ సీక్రెట్ ఏంటి? అసలు ఎలా ఉన్నారా? మీ సార్ ఉన్నారా? సార్ లేరండి, మహేష్ గారు, సార్ హాస్పిటల్లో వెళ్ళారు. అయ్యో పాపం, ఏమైంది మీ సార్కి? హాస్పిటల్కి పంపించారు? అంత ఓకేనా? ఓకే అండి. నిన్న నైట్ నాకు ఎదురు తిరిగాడండి, నేను బ్యాట్తో కొట్టాను, కాలు ఇరిగింది హాస్పిటల్లో. అవును మీనాక్షి గారు, నేను ఈ మీనాక్షి పాన్ తెచ్చుకుంటానండి. బాయ్ మేడం, బాయ్ మేడం. ఉంటాను అట్లనే ఉంటాయి అన్నీ. ఓకే, ప్రభావతి గారు ఎలా ఉన్నారు? హాయ్ సార్, నమస్తే. బాగున్నానండి, ఐ యామ్ ఫైన్. మీ జోక్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా బాగున్నాయి. అవునా? థ్యాంక్ యూ అండి. నాకు యాక్చువల్ గా ఈ సర్ది తగ్గట్లేదండి. అంటే ఏం చేశానండి, అంటే ఇప్పుడు విక్స్ ఇన్హేలర్ ఉంటుంది కదండి. అవునండి. ఆ విక్స్ ఇన్హేలర్ యాక్చువల్ గా ముక్కు దగ్గరనే పెట్టాలట అది. అవునండి, ముక్కులో పెట్టారా అంటే? మొత్తం విక్స్ ఇన్హేలర్ ముక్కులోకి వెళ్ళిపోయింది కంప్లీట్గా. అందుకే తగ్గట్లేదండి. తగ్గట్లేదండి, నాకు మళ్ళీ భయం వేసింది, ఇన్హేలర్ ఎట్లా బయటికి రావాలని. ఆపరేషన్ చేయాలండి, ఎల్లుండి రండి. అదే ఇక మరీ అంత డీప్గా పెట్టొద్దు అని చెప్పేసి ముక్కు దగ్గరనే పెట్టాలి మహేష్ గారు మీరు అంటే. నాకు తెలియదు, నేను విక్స్ ఇన్హేలర్ ఎప్పుడు పెట్టుకోలేదు. అగో ఆ సర్ది అలానే ఉందండి. అండ్ ప్రభావతి గారు ఎలా ఉన్నారు, ఏం సంగతులు? బాగున్నాను సార్. ఓకే, మీకు పాట కాదు కానీ ఈరోజు రెండు జోకులు చెప్దామని. రెండు జోకులు చెప్పా? నిన్న ఏం జరిగింది చెప్పండి ఇంట్లో. ఏం జరిగిందండి? నిన్న ఏం జరగలే. అవునా? పడుకున్నాం, తిన్నాం, పడుకున్నాం, లేచాం, మళ్ళీ అదే రొటీన్ లైఫ్, రొటీన్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఉండేది కదా. ఈ ప్రపంచంలో చాలా చాలా మంది అనుకుంటారు ఏంది జీవితం, అసలు మార్నింగ్ 6 గంటలకో 5:30కో లేవాలి, లేచి ఈ ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి వెళ్ళేసి కాఫీ పెట్టుకొని తాగేసి ఇంట్లోకి చాయ్ కాఫీ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లో వాళ్ళకి లంచ్ చేసి ఆఫీస్కి పోయి వర్క్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఇది మళ్ళీ తినడం మళ్ళీ పడుకోవడం, శాలరీ వస్తుంది, ఏదో మనకు కావాల్సిన డ్రెస్సులు కొనుక్కుంటాం, ఏదో మనకు కావాల్సిన జ్యువెలరీ కొనుక్కుంటాం, లేకుంటే మగవాళ్ళు అయితే తెల్లారంగా లేవంగానే ఈ బాక్స్ తీసుకొని పోయి ఆఫీస్కి వెళ్ళి లాగిన్ అయిపోయి లాగ్అవుట్ అయిపోయి మళ్ళీ వచ్చేసి ఎలా ఈ జీవితం, ఇదంతా రొటీన్ జీవితం అయిపోతుంది ఎలా? మనకే కాదు, అంతే కదండి ఆడవాళ్ళకి మరీనండి, అసలు కొంచెం కూడా ఖాళీ దొరకదు ఈ పండుగ సీజన్ లో. అయితే మగవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా ఇలానే అనుకుంటున్నారు యాక్చువల్ గా. ఈ రొటీన్ జీవితం ఏంటి, ఈ రొటీన్ జీవితం ఏంటి, ఈ రొటీన్ జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది? ఎప్పుడైనా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, కొన్ని సంవత్సరాల నుంచి ఉదయిస్తూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడైనా ఫీల్ అయిందా, ఏ ఊకే ఈ తూర్పున ఉదయించడం ఏంటండి నాకు అర్థం కాదు, ఒకసారి పడమర ఉదయిస్తానని అనుకోలేడు కదా? అండ్ అలాగే పువ్వులు కూడా రోజు తెల్లారంగానే పూయాలి, అవి రాలిపోతాయి, మళ్ళీ మొగ్గలేయాలి, మళ్ళీ రాలిపోతాయి, మళ్ళీ మొగ్గలేయాలి, మళ్ళీ రాలిపోతాయి, ఇవన్నీ కూడా రొటీనే. కానీ మనం ఆస్వాదించడం వల్ల ఉంటుందన్నమాట ఏదైనా. ఈ డేని ఎంత చక్కగా బ్యూటిఫుల్గా గడిపాం, మార్నింగ్ లేచినప్పుడు ఎంత స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చుకున్నాము, మార్నింగ్ లేచినప్పుడు ఎంత బ్యూటిఫుల్ పాజిటివ్ థాట్స్ అండ్ రొమాంటిక్ థాట్స్ మనకు వచ్చాయి మార్నింగ్, అండ్ అలాగే కాఫీ ఎంత బాగా పెట్టుకున్నాము,
ఇంట్లో వాళ్ళని ఎంత బాగా చూసుకున్నాము అండ్ ఎంత సంతోషంగా ఆఫీస్కి వెళ్ళాము అండ్ అలాగే ఎంత సంతోషంగా ఫ్రెండ్స్తో కాసేపు స్పెండ్ చేసాము. ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఏం చేయకుండా సరదాగా ఇంకా ఏదో ఒకటి సంథింగ్ న్యూ లేదు అరే ఈరోజు మామ షో వినాలి రొటీన్ అయిపోతుంది చాలా రోజుల తర్వాత వింటున్నాను ఆయన షో మామకు కాల్ చేసి మామ ఎలా ఉన్నావు ఏంటి ఎన్ని రోజుల తర్వాత ఎన్ని రోజులు ఇట్లా మౌనంగా మీరుంటారు మౌనంగా నేనుంటాను కాసేపు మాట్లాడుకున్నాం అనుకో చాలా సంతోషంగా ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది కదా బాగుంది. చెప్పండి నేను టీ కోసం కొంచెం చెప్తాను. ఈరోజు ఇంటర్నేషనల్ టీ డే కదా. ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఒక్క నిమిషం లైన్లో ఉండరా? ఉంటాను. ఫ్లాస్క్ తెచ్చుకున్నా. ఫ్లాస్క్ మూత పెడుతున్నా, దగ్గరనే పెట్టుకుంటున్నా ఫ్లాస్క్. మంచిగా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఆహా, ఇప్పుడు చెప్పండి ఏదో టీ గురించి చెప్తున్నా. అది కాదు అది కాదు, ఇది కుంభకోణం కాఫీ. ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం. ఇప్పుడు ఇక్కడ ఆఫీస్లో రేడియోలో ఇంత స్టైల్గా తాగుతున్నా కదా, మార్నింగ్ ఎట్లా తాగుతుంది తెలుసా? అట్లా తాగుతా. అమ్మాయ్యా, ఫర్ ద ఫస్ట్ టైం లైవ్లో ఇప్పుడు ఇన్ని రోజులు లైవ్లో నేను పాటేసి పాట తర్వాత టీ తాగడం ఇది ఇది ఇదంతా రొటీన్, కానీ లైవ్లోనే టీ తాగాననుకో ఇది కొత్త. ఇగో ఇది కావాలి మనకు. ఇప్పుడు ఇప్పుడు కాఫీ తాగిన కదా, ఇప్పుడు నువ్వు ఏదో చేస్తాను చేయమ్మా. చెప్తా, చిన్న కవితలా చెప్తాను. చెప్పండి. ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని ఇస్తుంది టీ, మైండ్ రిలాక్స్గా ఉంచేది టీ, తలనొప్పి పోగొట్టేది టీ, అలసి సొలసి ఉద్యోగాల నుండి వచ్చే వాళ్ళకు కాస్త రిలాక్స్ ఇచ్చేది టీ, బంధువులను అతిథులను కుటుంబ సభ్యులను పిల్లలను పెద్దలను దగ్గరగా చేసేది టీ, ఎండైనా వానైనా ఆనందమైనా బాధైనా పగలైనా రాత్రైనా పంచుకునేది టీ. టీ త్రాగిన అలవాట్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఇంటర్నేషనల్ టీ డే, అట్లాగే మామా మహేష్ గారైన మీకు కూడా స్పెషల్ కాఫీ టీ రెండు పంపిస్తున్నాను, తాగేసేయండి. ఈరోజు ఇంటర్నేషనల్ టీ డేనా? ఎస్ సార్. అయ్యో, నాలుగు సార్లు చాయ్ తాగితే మనం 10 మందికి సహాయం చేసినట్టేనట తెలుసా? ఇప్పుడు వెళ్ళి తాగేసేయండి 10 టీలు. కాదు 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 కాదు, మనము సొసైటీకి సేవ చేయాలనుకుంటే 4 సార్లు చాయ్ తాగితే చాలట. అవునా? దాన్ని చార్ టీ అంటారు. చార్ టీ అంటారు. 4 సార్లు చాయ్ తాగితే చార్ టీ అంటారు. అంతే కదా మరి. అంతేనా? అంతే. ఓకే, అలాగే కాఫీ టీలో ఏమి ఆ హ్యాబిట్ లేదు, కానీ చెప్పాను ఈరోజు స్పెషల్ డే కాబట్టి. అలాగే చిన్న కామెడీ చెప్తా. చెప్పండి. బన్నీ బన్నీ పాట స్టైల్ అన్నమాట. ఓకే, జోక్గా ఉంటుంది, చిన్నదే, 4 లైన్లు. మమ్మీ 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 మమ్మీ, కార్తీక మాసం పోయినది మమ్మీ, కోడి మాంసం తెచ్చి పెట్టు మమ్మీ, చేపలు రొయ్యలు ఫ్రై చేసే మమ్మీ, పూజలన్నీ పక్క పెట్టి గరిట పట్టుకో మమ్మీ, పూజలన్నీ పక్క పెట్టి గరిట పట్టుకో మమ్మీ, ముక్కలేకపోతే ఇంకా ముద్ద దిగదు మమ్మీ, మమ్మీ 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 మమ్మీ.
సూపర్ అండి. అసలు ఏమంటే ఇటువంటి కామెడీ సాంగ్స్ బాగున్నాయి, మీరు డైలీ ఏదో ఒక సందర్భంలో చిన్నది ఒక పల్లవైనా చాలు. సో కీప్ సింగింగ్ అండి ప్రభావతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై ద వే ఏముంటారు సార్కి. అదేంట్రా సుబ్బారావు నీ పళ్ళు ఏమయ్యావని అడుగుతాడు అబ్బారావుకి. అబ్బారావు అంటాడు ఏం లేదురా అబ్బారావు, నిన్న రోడ్డు పైన వెళ్తుంటే ఒకటితో గొడవ పడ్డాను, వాడు డెంటిస్ట్ అని తెలియక నువ్వేం పీకలేవురా అన్నాను, వాడు నా ముందు పళ్ళు పీకి చేతులు పెట్టాడు అని ఏడుస్తూ చెప్పాడు అనమాట. ఈ ప్రపంచంలో ఎవరినైనా ఏమనొచ్చు కానీ ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి నువ్వేం పీకలేవు అని చెప్పేసి మాత్రం అనొద్దండి. అండ్ అలాగే డెంటిస్ట్ డిక్షనరీలో వాళ్ళకి నచ్చినటువంటి ఒకే ఒక పదం ఏం పీకలేవు అనేది. దట్స్ సో నైస్ ఆఫ్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రభావతి చూశారు కదా చక్కగా రేడియోలో మాట్లాడుకున్నారు. అండ్ జపాన్ సినిమాలాగా దొంగతనం చేయాలి మావా అని చెప్పేసి అన్నారు హీరోయిన్ రమేష్ గారు సరూర్ నగర్ అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు. ఓకే యా, ఇక మన షోలో సమయం అయిపోయింది. ఎవరు ఎక్కలేనటువంటి బస్సు వచ్చేసి జ్యోతి బస్సు. ఓకే అండ్ తల్లా రవీందర్ మామ అండ్ మిగతా వాళ్ళందరికీ అండ్ పూర్ణ గారికి ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ పూర్ణ మ్యామ్ ఫర్ లిజనింగ్ టు మై షో. అండ్ ఇంకా కొందరు మెసేజ్ చేశారు. నల్ని గారు హాయ్ మామా మహేష్ అని చెప్పేసి ఆన్సర్ చెప్పారు అండ్ థ్యాంక్ యూ అండి. సురేష్ సఖినాల వాళ్ళు కూడా ఏదో పెట్టారు. సో అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఏదో పాట అడిగారు వీళ్ళు, ఏం పాట అండి మీరు అడిగింది. యా డెఫినెట్గా ఆ పాట వీలుంటే ప్లే చేసే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఈరోజు చక్రి గారు చనిపోయినటువంటి రోజు అన్నమాట. బట్ చక్రి గారు కంపోజ్ చేస్తే ఆయన ఒక కస్సి ఉంటుందన్నమాట. అండ్ ట్రస్ట్ మీ కరెక్ట్గా 2012 నేను అప్పుడప్పుడే యాంకరింగ్ అది చిన్న చిన్నగా నేర్చుకుంటున్నాను. ఒక ఈవెంట్కు చక్రి గారు వచ్చారు, సెంట్ యాన్స్ స్కూల్కి వచ్చారు. అక్కడ చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది. నేను అదే టైంలో ఐ వాజ్ విత్ రెడ్ ఎఫ్ఎం 93.5 మహేష్ గారు యాంకరింగ్ చేయాలి అంటే సరే చేద్దాం ఎవరెవరు వస్తున్నారు నేను కొంచెం ఇక కొంచెం మనం ఓవర్ ఎక్సైట్మెంట్ తోటి ఏ యాలో అది ఇది అని చెప్పేసి చేసే వరకు బాగానే రెస్పాన్స్ వచ్చింది. అండ్ చక్రి గారికి నచ్చింది, చక్రి అన్నయ్య అని చెప్పేసి డైరెక్ట్ స్టేజ్ మీదే అనడం, ఆయనతో క్లోజ్గా ఉండడం, ఆయన ఆ టైంలో నాకు ఆయన మొబైల్ నెంబర్ ఇవ్వడం, తమ్ముడు నువ్వు హైదరాబాద్ రావాలి మంచి ఫ్యూచర్ ఉంటుంది అని అనడం, నేను హైదరాబాద్ రావడం, ఆయన కలవడం, ఓ 7 సార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, ఆయన కూడా మనం అర్థం చేసుకోగలం, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ బిజీగా ఉంటారు, ఒకనొక సందర్భంలో కలవడం, ఆయనతో భోజనం చేయడం, నైట్ వర్క్ స్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. అలా 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 ఆయనలో ఎప్పుడూ ఒక కసి ఉంటుందన్నమాట. మవ్వ అంటే ఇప్పుడు ఘంటసాల గారు పాడినటువంటి పాటలు మిగతా మన సింగర్స్ ఎవరైనా కూడా పాడగలరు, బాలుగారు పాడినటువంటి పాటలు సింగర్స్ ఎవరైనా కూడా పాడగలరు, కానీ ఘంటసాల మాస్టర్ పాట ఒకటి ఉంటుంది చాలా ఒకేసారి ముగ్గురు శంకర్ అదే ఏదో ఉంటుంది ఆ పాట, అదే పాట సరిగా గుర్తు రావట్లేదు, అది చాలా కష్టం పాడడం ఆ పాట. అండ్ అలాగే చక్రి గారు కంపోజ్ చేసినటువంటి పాట ఒకటి ఉంటుంది, ఆ పాట పాడడం కూడా చాలా కష్టం. ఇప్పటివరకు ఏ సింగర్ కూడా ట్రై చేయలేదన్నమాట ఆ పాట పాడడానికి, ఎందుకంటే ఆ పాటలో ఉన్నటువంటి దమ్ము అటువంటిది, ఆ పాటలో ఉన్నటువంటి బీట్ అటువంటి, చాలామంది ట్రై చేశారు బట్ అంత హైప్ ఇవ్వలేకపోయారన్నమాట.
బట్ ఒకవేళ పాడినా కూడా అంతగా రాకపోవచ్చు. అఫ్కోర్స్ పాడాలనుకుంటే ఎవరైనా కూడా పాడతారు, బట్ ఘంటసాల మాస్టారు ఆయన పాడినటువంటి పాట మాత్రం చాలామంది ట్రై చేశారు, బాగా పాడారు. కానీ ఇప్పుడు నేను ప్లే చేసే పాట మాత్రం చాలా అరుదుగా సింగర్స్ పాడారు, అది పాడడం కూడా చాలా కష్టం. అలా ఆయన ఒక యునిక్ స్టైల్ ఉంటుండే అన్నమాట. తర్వాత కిక్ 2 అనే మూవీలో నేను డబ్బింగ్ ఇప్పడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన అక్కడ ఉండడము, ఆయన అన్నయ్యతో మాట్లాడము, నేను ఐస్ టు కాల్ ఏం అన్నయ్య అన్నయ్య అని. తర్వాత ఆయన ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏదో ఆడియో రిలీజ్ ఫంక్షన్లో నేను చెప్పడం జరిగిందనమాట వాయిస్, అది గుర్తుపట్టేసి బల చెప్పేవరా అంత బాగుంటుండే. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కారు మేడం శ్రావణి మేడం అనుకుంటా యాక్చువల్గా కలిసేప్పుడు అసలు నా దగ్గర డబ్బులు లేకుండా తెలుసా, ఆయనది పెద్ద కారు ఉండే, కారు ఎవరన్నా తీసుకుంటారా మహేష్ తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు అన్నారనమాట. అరే అంత మంచి పెద్ద కారు అది, బట్ ఏదో సెటిల్మెంట్ చేస్తున్నారు అక్కడ, నేను తీసుకోమంటే నేను ఎవరికైనా చెప్తానని చెప్పేసి మిస్ చేసుకున్నాను నేను. బట్ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్, ఆయన చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే కడుపు నిండా భోజనం పెట్టేసి ఇంకా తిను ఇంకా తిను ఇంకా తిను అని చెప్పేసి అంత ప్రేమగా చెప్తూ ఉంటాడనమాట. అండ్ అలాగే సపోర్ట్ కూడా అలానే ఉంటుంది, డబ్బు వాళ్ళని డబ్బులు ఇస్తాడు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరి కష్టాలేంటో తెలుసు ఆయనకు, జూబ్లీ హిల్స్ కష్టాలేంటో తెలుసు, ఓకే ఈ సినిమా ఇండస్ట్రీ కష్టాలేంటో తెలుసు. ఎంతోమంది డైరెక్టర్ల దగ్గరికి, ఎంతోమంది వాళ్ళ దగ్గరికి నా ఒక్క ఆపర్చునిటీ సార్, ఒక్క ఆపర్చునిటీ సార్, ఒక్క ఆపర్చునిటీ సార్ అని అలా ఎన్ని స్టూడియోలోకి తిరిగాడు. అండ్ ఆయన స్టూడియో పెట్టుకున్న తర్వాత కూడా మా అటువంటి వాళ్ళను సపోర్ట్ చేసి ఆయన వద్దన్నా కూడా బలవంతంగా డబ్బులు పెట్టేది జేబులో, ఉండనిలే ఖర్చులకి అని చెప్పేసి. అంత గొప్ప మనిషి మన మధ్య లేడు. జగమంత కుటుంబం అనే పాట ఇద్దాం అనుకున్నాను, బట్ ఎందుకో ఇంకా సాడ్ అయిపోతుంది, సో ఐ డోంట్ వాంట్ టు ప్లే దట్ సాడ్ సాంగ్. ఇప్పటికే సాడ్ ఉంది, బట్ ఈయన ప్రత్యేకంగా ఈ పాట మాత్రం ఇది ఈయనకే చెందుతుంది. ఆ పాట అంత పవర్ఫుల్గా, అంత యూనో ఆ విధంగా ప్రజెంట్ చేయడం అనేది ఇప్పటివరకు ఏ సింగర్ కూడా ట్రై చేయలే ఈ పాట. సో దట్ ఈజ్ ద మ్యాజిక్ ఆఫ్ చక్రి అన్న. సో మన షోలో సమయం అయిపోయింది, మళ్ళీ మండే రోజు ఇక నేను రెగ్యులర్గా షో చేస్తాను, రెగ్యులర్గా మీతోటే ఉంటాను, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే మండే రోజు మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో.